హైదరాబాద్ లో ఉన్న ఎన్టీఆర్ భవన్ మరోసారి వివాదంలోకి వచ్చింది. సీఎం కేసీఆర్ కు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ తెలంగాణ ప్రాంత ఉద్యోగులు లేఖ రాశారు. టీడీపీ కార్యాలయ స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని ఉద్యోగులు సీఎం కేసీఆర్ ను కోరుతూ లేఖలో పేర్కొన్నారు. ఎన్టీఆర్ భవన్ కు ఇచ్చిన లీజ్ ను రద్దు చేసి స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని కేసీఆర్ కు విన్నవించారు. ట్రస్ట్ పేరుతో టీడీపీ 30 ఏళ్ళు లీజ్ కు తీసుకున్న ప్రభుత్వ స్థలాన్ని ట్రస్ట్ కు కాకుండా వ్యాపార కార్యకలాపాలను వినియోగిస్తుందని ట్రస్ట్ భవన్ లో తెలంగాణ ఉద్యోగులను వేధిస్తున్నారని ఆరోపిస్తూ లేఖలో పేర్కొన్నారు. కాబట్టి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు ప్రభుత్వం ఇచ్చిన లీజ్ ను రద్దు చేయాలని స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని కోరారు. ఎన్టీఆర్ ట్రస్ట్ లో ఆంధ్ర వారి పెత్తనం ఎక్కువైందని అన్నారు. రైటికి దీనిపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ కరుణాకర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. కరుణాకర్ చెప్పండి. అనుష హైదరాబాద్ లోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చెప్పి ట్రస్ట్ భవన్ లో పనిచేస్తున్న తెలంగాణ ప్రాంత ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు వాళ్ళు ఒక లేఖ రాశారు. 30 సంవత్సరాల లీజుకు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకి 30 సంవత్సరాల లీజుకు ప్రభుత్వం ఈ భూమిని కేటాయించింది. ఈ భూమిలోనే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కట్టారు. కాబట్టి ఇప్పుడు లీజు పీరియడ్ కూడా ముగిసిపోయిన నేపథ్యంలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఉన్న స్థలాన్ని పూర్తి స్థాయిలో ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఎవరైతే తెలంగాణ ప్రాంత ఉద్యోగులు ఇప్పటికీ పనిచేస్తున్నారో వాళ్ళపై వేధింపులకు పాల్పడుతుంది టీడీపీ అని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఆంధ్ర పెత్తనం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఉన్న ఉద్యోగులపై చూపిస్తున్నారు. ఆంధ్ర పార్షియాలిటీ నేపథ్యంలో తెలంగాణ ప్రాంత ఉద్యోగులు ఎవరైతే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో పనిచేస్తున్నారో వాళ్ళందరినీ హింసిస్తున్నారు, వేధిస్తున్నారని చెప్పి వాళ్ళు ఆరోపణలు చేయడం జరిగింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో పనిచేస్తున్న తెలంగాణ ప్రాంత ఉద్యోగులందరూ కూడా లేఖ రాశారు. వెంటనే ఈ స్థలాన్ని 30 సంవత్సరాల లీజు ముగిసిపోయిన నేపథ్యంలో ఈ స్థలాన్ని వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. దాంతోపాటు ఏదైతే పార్టీ కార్యక్రమాలకు అప్పటి సమైక్య రాష్ట్రంలో ఈ స్థలాన్ని టీడీపీ పార్టీకి ప్రభుత్వం కేటాయించిందో దాన్ని పార్టీ కార్యక్రమాలకు కాకుండా వాణిజ్య కార్యకలాపాలకు కూడా తెలుగుదేశం పార్టీ ఉపయోగించుకుంటుంది. కాబట్టి నిబంధనలు ఉల్లంఘిస్తోంది, వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలి, వెంటనే తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఉన్న ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ను వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చెప్పి వాళ్ళు ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాసిన లేఖలో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో పనిచేస్తున్న తెలంగాణ ప్రాంత ఉద్యోగులు డిమాండ్ చేయడం జరిగింది. అనుష్ రైట్, థ్యాంక్ యూ కరుణాకర్. For more updates, please subscribe 99TV Telugu.